హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మదనపల్లి నుండి పీలేరుకు వేస్తున్న 4-lane హైవే ప్రోగ్రెస్ చూద్దాం. మన part 1, part 2 డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ చూడండి. ఆల్మోస్ట్ 4 months ముందు ఆ వీడియోస్ చేసాం. ఇప్పుడు part 3 లేటెస్ట్ ఎలా అప్డేట్స్ అనేది చూద్దాం. ఇప్పుడు అంగల్లు దగ్గర ఉన్న రింగ్ రోడ్ నుండి రైట్ సైడ్ తీసుకున్నాం. ఇది పుంగనూర్ హైవే. చూడండి, లాస్ట్ వీడియోతో పోలిస్తే ఈ వీడియోలో ఆల్మోస్ట్ ఆల్ రోడ్ అంతా ప్రోగ్రెస్ అయిపోయింది. ఈవెన్ ఫుట్పాత్లో కూడా బ్యారిగేట్స్ ప్రొవైడ్ చేశారు ఆవులు ఇవి రోడ్డుపైకి రాకుండా. ఇది మనం చూస్తున్నది అది బైపాస్. ఇది ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. అనపకుడ్డ దగ్గర ఉన్న బైపాస్ ఇది. ఎయిటీ పర్సెంట్ టు 90% కంప్లీట్ అయిపోయింది. చూడండి, మనము ఆల్మోస్ట్ అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయినాం. సన్ రైజ్ కూడా చూడొచ్చు. ఇక్కడ అక్కడక్కడ కొంచెం వర్క్స్ జరుగుతున్నాయి. స్మాల్ కల్వర్ట్స్ కడుతున్నారు. ఆల్మోస్ట్ మనం రాయల్ వుడ్ దగ్గర ఉన్నాం, బైపాస్ అనుకుంట హైవే దగ్గర. ఆల్మోస్ట్ మనం వెంగమాంబ సర్కిల్కి వచ్చేసాం. రైట్ తీసుకుంటే మదనపల్లి టౌన్, స్ట్రైట్ పుంగనూర్ హైవే, లెఫ్ట్ తిరుపతి హైవే. ఇప్పుడు మనం వెళ్తున్నది తిరుపతి హైవే. తిరుపతి హైవే టర్న్ అయితేనే ఇది చిన్న గుట్ట వస్తుంది. ఇక్కడ రోడ్ అంతా చూడండి, క్లీన్ వైడెన్ చేస్తున్నారు. సో ఇంకా ఆల్మోస్ట్ ఈ ఎరన్కి కంప్లీట్ అయిపోవచ్చు. ఇంకా ఇక్కడ జస్ట్ క్లీన్ చేశారంతే. ఇక్కడ ఆల్మోస్ట్ మనం శాంటోరియం దగ్గరలో ఉన్నాం. రోడ్డుకి ఇరువైపులా క్లీన్ చేశారు. శాంటోరియం హాస్పిటల్ ముందర ఇది ఆల్మోస్ట్ కొంచెం అంతా వెళ్ళిపోతుంది. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అదేవిధంగా మదనపల్లి రోడ్ రైల్వే స్టేషన్ అప్డేషన్స్ కూడా చూద్దాం. చాలా డెవలప్మెంట్ ఉంది మదనపల్లిలో. మెడికల్ కాలేజ్ కన్నా పడితే ఇదే మెడికల్ కాలేజ్. శాంటోరియం హాస్పిటల్ తర్వాత లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఫుల్ కన్స్ట్రక్షన్లో జరుగుతూ ఉంది. మీరు చూస్తున్నది ఇవి అంత బిల్డింగ్స్. లోపలికి అలౌ చేయలేదు. ఇది ఎంట్రన్స్, ఎంట్రన్స్ గేట్ ఇది. ఆల్మోస్ట్ 200 acres కడుతున్నారు. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ వచ్చి బాయ్స్ హాస్టల్, సెకండ్ గర్ల్స్ హాస్టల్, థర్డ్ వచ్చి మెడికల్ కాలేజ్, ఫోర్త్ హాస్పిటల్, ఫిఫ్త్ ఓపీడీ. ఫుల్ స్వింగ్లో జరుగుతుంది కన్స్ట్రక్షన్. మెడికల్ కాలేజ్ కనుక వస్తే మదనపల్లి ఇంకా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. చూడండి, మీరు చూడవచ్చు ఫుల్ కొంచెం గుట్టలా ఉంది ప్లేస్. ఆ గుట్టనంతా మెడికల్ కాలేజ్గా కడుతున్నారు. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్, మెడికల్ కాలేజ్, ఓపీడీ హాస్పిటల్, క్యాంటీన్ మొత్తం చూడొచ్చు ఇక్కడ. ఇది ఎంఈఐఎల్ మెయిల్ వాల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వాళ్ళే కట్టింది తెలంగాణలో. అండ్ మదనపల్లి టు పీలేర్ ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ కడుతున్నారు రోడ్ హైవేస్ అంతా. పీలేర్ నుండి తిరుపతికి ఎంఈఎల్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. జిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు మదనపల్లి టు పీలేర్ హైవే డెవలప్మెంట్ వర్క్ చేస్తున్నారు. మీరు చూస్తున్నట్టే గ్రీన్ కలర్ ఉండేది, అది సిమెంట్ మిక్స్ చేసే బేస్. అది ఇంకా జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇదే అండి మెడికల్ కాలేజ్ విత్ హాస్టల్స్, బాయ్స్ అండ్ గర్ల్స్, ఓపీడీ హాస్పిటల్. చాలా పెద్దది, ఆల్మోస్ట్ 150 to 200 acres కడుతున్నారు. ఇది పోతబోల్ పంచాయత్ వస్తుంది. జస్ట్ ఆఫ్టర్ శాంటోరియం లెఫ్ట్ సైడ్ వస్తుంది. మన రూపురేఖలు మారిపోతాయి, మదనపల్లి రూపురేఖలు మారిపోతాయి. నెక్స్ట్ మనం హైవే ప్రోగ్రెస్ చూద్దాం. ఇది కొత్తగా నిర్మిస్తున్న హైవే బ్రిడ్జ్. ఇది ఫ్లైఓవర్, కింద నార్మల్ ముందు రోడ్డు, పైన వచ్చి ఇది ఫ్లైఓవర్. సేమ్
ఈ మామూలు రోడ్డుకి రైట్ సైడ్ వస్తుంది, అది హైవే మొత్తం సిటిఎం వాయిల్పాడ్ ఊర్ల మధ్యలో కాకుండా బైపాస్ లాగా వస్తుంది. ఆల్మోస్ట్ 15 to 20 kilometers తగ్గచ్చు పిల్లర్కి ఈ హైవే ద్వారా. మొత్తం ఊర్లు రూపలు వేస్తే ఊర్లన్నీ పోతాయని ప్రజలని దృష్టిలో పెట్టుకొని అంతా బైపాస్ చేస్తున్నారు. చాలా మంచి ఇనిషియేటివ్ ఇది. ఇటు చూస్తే ఆల్మోస్ట్ అయిపోయింది. మన లాస్ట్ వీడియోలో అయితే అసలు కాంపౌండ్ సైడ్ వాల్స్ ఏం లేవు, ఫుల్ తారు కూడా వేసేసారు ఆల్మోస్ట్. పోతబోల్ పంచాయత్ పాలెంకొండ దగ్గర ఇది మీరు చూసేమని అంటారు. పాలెంకొండ దగ్గర చిరుతపల్లి తిరుగుతూ ఉందని అది ఈ కొండల్లోనే. ఇక్కడ సిటీఎం చెరువు వస్తుంది. మనం మెయిన్ రోడ్లో వెళ్తే అది కనపడదు, ఈ హైవేలో చెరువు అడ్డం వస్తుంది. సో దానికి వాళ్ళు ఫ్లైఓవర్ కడుతున్నారు, బ్రిడ్జ్ వేస్తున్నారు. సిటీఎం చెరువు ఇది, బ్యూటిఫుల్ సీనరీ, సన్ రైజ్. మీరు లాస్ట్ వీడియో చూస్తే పార్ట్ వన్లో మేము ఆల్మోస్ట్ వాయిల్పాడ్ వరకు వెళ్ళిపోయాము. ఈసారి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేయడం వల్ల కొంచెం బ్లాక్ అయింది ఇక్కడ. సో మాకు వెళ్ళే ఛాన్స్ లేదు. సో దీన్ని క్రాస్ చేసుకుని మళ్ళీ వెళ్తాం. చూడండి బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ లాస్ట్ వీడియోలో చూస్తే మీరు అసలు పిల్లర్స్ కూడా ఎరెక్ట్ లేదు. ఇప్పుడు చూడండి ఫుల్ స్వింగ్లో జరుగుతుంది వర్క్. ఫస్ట్ పిల్లర్స్ కన్స్ట్రక్ట్ చేసి దానిపైన గ్రిడర్స్ ఎరెక్ట్ చేస్తారు, వాళ్ళు దానిపై బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఫుల్ స్వింగ్లో ఉన్న వర్క్ ఇది. ఇదే సిటీఎం చెరువు. మెయిన్ ఇక్కడ ఆరో ముందు రోజు ఫుల్ వర్షం పడింది. మదనపల్లి తప్ప అన్ని చోట్ల వర్షం పడింది. అంగళ్ళు సిటీఎం అంతా మదనపల్లి మట్టుకు పడలేదు. వర్షం పడడం వల్ల ఇదంతా బురద బురద అయిపోయింది, బైక్ పోవడానికి వీలు లేదు. సో మేము దాటుకొని వెళ్తాం దీన్ని వేరే రూట్ నుండి. దాటుకొని వెళ్దాం ఇది. ఆల్మోస్ట్ మేము ఇప్పుడు సిటీఎం దగ్గరికి వెళ్తాం. సిటీఎం రైల్వే స్టేషన్ వర్క్స్ కూడా చూద్దాం. చాలామంది కమెంట్స్లో పోస్ట్ చేస్తారు సిటీఎం రైల్వే స్టేషన్ ఎలా అప్డేట్ అయిందో అని చూద్దామని. సో అక్కడ కూడా వెళ్తున్నాం ఇప్పుడు. ఆల్మోస్ట్ సిటీఎం దగ్గరకు వచ్చేసాం. ఆల్మోస్ట్ 5 kilometers తగ్గింది ముందు రూట్తో పోలిస్తే ఈ రూట్ వల్ల. అది మినిమం స్పీడ్ 80, 90, 100 వెళ్ళచ్చు. సిటీఎంకి ఆల్మోస్ట్ 5 minutes వెళ్ళిపోవచ్చు ఈ రూట్లో. నార్మల్గా అయితే రైల్వే ట్రాక్ గేట్ డబుల్ లైన్ ఇది, 4 lane జిఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు కడుతున్నారు. ఇది ఇది గుజరాత్ కంపెనీ, సిన్స్ ఇట్ ఈస్ నేషనల్ ప్రాజెక్ట్ మేబీ అందువల్ల నేషనల్ కంపెనీస్కి ఇచ్చినట్టున్నారు. ఆల్మోస్ట్ సిటీ దరిదాపుల్లో వెళ్తున్నాం. ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉంది హైవే మట్టుకు, చాలా బాగుంది. పీలేరుకి నాకు తెలిసి ఆల్మోస్ట్ 40 minutes వెళ్ళిపోవచ్చు. అదే తిరుపతికి 1.5 hours వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు పీలేరుకే 1.5 hours పడుతుంది.
మధ్యలో కలికిరి అక్కడ టోల్ గేట్స్ రావచ్చు, అదే పిల్లర్ తిరుపతి మధ్యలో రావచ్చు. ఆల్మోస్ట్ రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసాం. ఇది రైల్వే స్టేషన్ మదనపల్లి రోడ్. దీని అప్డేషన్స్ కూడా చూద్దాం. మదనపల్లి రోడ్ చాలామంది ఇప్పుడు ట్రైన్ జర్నీ ప్రిఫర్ చేస్తున్నారు. ఈవెన్ తిరుపతికి 2 అవర్స్లో వెళ్ళిపోతుంది ట్రైన్, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. చూడండి, ఇది కన్స్ట్రక్షన్ వర్క్, అంటే స్టేషన్ని కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ముందు ఒక 20-30 మీటర్స్లో ఉన్నది, కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇది బయట ఆవరణం, ఇక్కడ కూడా ఫుల్ గ్రీనరీతో చెట్లు అంతా పెట్టడం జరిగింది. పిల్లర్స్ వరకు కన్స్ట్రక్ట్ జరిగింది, ఇంకా పిల్లర్స్ లేపి పైన రూఫ్ వస్తుంది. మీరు చూస్తున్నారు, ఈ ట్రైన్ వచ్చి క్లీన్ చేయడానికి మధ్యలో ట్రాక్స్ మధ్యలో ఏమైనా చెత్త అంతా ఇది క్లీన్ చేస్తుంది. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇది. 2 బోగీలు ముందర ఇంజన్. రైల్వే స్టేషన్ ఎంటర్ అవుతానే రైట్ సైడ్, ఇది రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కొంచెం ఎక్స్టెండ్ చేస్తున్నారు రైల్వే స్టేషన్ని. ఈవెన్ ముందర ఎండ పడుకున్న రేకులు కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు, ప్లాట్ఫామ్ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నారు. టోటల్ ఎవరైతే పార్ట్ 1 పార్ట్ 2 చూడలేదో తప్పకుండా చూడండి, దాంట్లో ఫుల్ అప్డేషన్ ఉంది. 3 మంత్స్ ముందు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎలా ఉందో. ఇంతండి, ఈ రైల్వే స్టేషన్ కూడా డెవలప్ అయితే చూడండి, మదనపల్లిలో ఎన్ని డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయో. ఇవంతా సెంట్రల్ గవర్నమెంట్ వర్క్స్, నేషనల్ హైవే ఇవన్నీ. ఇది ముందర బ్లాక్ కలర్ ఉంది కదా, అది ముందరికి ఇప్పుడు కట్టేశారు, అది తీసేస్తారు ట్రైన్ మూవ్ అయ్యేటప్పుడు. మధ్యలో ఉన్నవన్నీ ఇది సైడ్ చేస్తూ ఉంటుంది. ఇది బయట, ఇప్పుడు బయటకు వచ్చాం. అంతే అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ మీ ఫ్రెండ్స్, మీకు దగ్గర ఉన్న అన్ని మెయిల్స్ అకౌంట్స్తో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.